మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఫ్యాన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫ్యాన్ కున్నటువంటి ఇనుప రాడ్ సహాయంతో ఫ్యాన్ యొక్క బాడీ వేలాడుతూ ఉంటుంది. ఈ ఇనుప రాడ్కి ఉన్నటువంటి బేరింగ్ల కారణంగా ఫ్యాన్ యొక్క బాడీ గుండ్రంగా తిరగడానికి వీలవుతుంది. ఫ్యాన్ని ఊడతీసినట్టయితే ఈ ఇనుప రాడ్కి ఒక మెటల్ కోర్ అంటుకొని ఉంటుంది. ఈ ఐరన్ కోర్కి స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్స్ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఒక స్టార్టింగ్ వైండింగ్ని తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వైండింగ్కి ఉన్నటువంటి రాగి తీగని క్లాక్ వైజ్లో చుట్టారనుకుందాం. దీనికి విద్యుత్నిచ్చినట్టయితే బయటి వైపు ఉత్తర ధ్రువం, లోపల వైపు దక్షిణ ధ్రువం ఏర్పడ్డాయనుకుందాం. దీని పక్కనే ఉన్నటువంటి వైండింగ్ని యాంటీ క్లాక్ వైజ్లో చుడతారు. దాని కారణంగా అందులో లోపల వైపు ఉత్తర ధ్రువం, బయట వైపు దక్షిణ ధ్రువం ఏర్పడుతుంది. అలా అన్ని వైండింగ్స్ని చేస్తారు. దాని కారణంగా దీనికి విద్యుత్నిచ్చినట్టయితే ఇందులో రెండు వేరువేరు దిశల్లో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. దీనికి ఏసీ విద్యుత్నిచ్చినట్టయితే ఏసీ విద్యుత్ యొక్క పొలారిటీ లేదా దిశ మారుతూ ఉంటుంది కాబట్టి ఇందులో అయస్కాంత క్షేత్రాలు ఈ విధంగా ఏర్పడతాయి. దీన్ని గమనించినట్టయితే వెనక్కి ముందుకి కదులుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. మనకి గుండ్రంగా తిరుగుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం కావాలి. దానికోసం నేను రన్నింగ్ వైండింగ్ని తీసుకుంటున్నాను. ఇది కూడా మొదటిది క్లాక్ వైజ్లో ఉంటే రెండవది యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. ఆ విధంగా వైండింగ్స్ని చేస్తారు. ఈ రెండు వైండింగ్స్కి ఏసీ విద్యుత్ని ఇచ్చినట్టయితే రెండు వైండింగ్స్లో ప్రవహించేటటువంటి విద్యుత్ సేమ్ ఫేజ్లో ఉంటుంది కాబట్టి అందులో అయస్కాంత క్షేత్రాలు ఈ విధంగా వెనక్కి ముందుకి కదులుతూ ఉంటాయి. గుండ్రంగా తిరిగేటువంటి అయస్కాంత క్షేత్రం కావాలి. దానికోసం స్టార్టింగ్ వైండింగ్కి ఒక కెపాసిటర్ని కలుపుతున్నాను. కెపాసిటర్ ఛార్జ్ మరియు డిశ్చార్జ్ అవుతుంది. దాని కారణంగా విద్యుత్లో ఫేజ్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఈ ఫేజ్ డిఫరెన్స్ కారణంగా ఈ స్టార్ట్ మరియు రన్ వైండింగ్లో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రాలు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఐరన్ కోర్ చుట్టూ ఒకే ఆకారంలో ఉన్నటువంటి పుతుపూసినటువంటి గుండ్రని లోహపు రేకుల్ని ఉంచుతున్నాను. ఈ స్టార్ట్ రన్నింగ్ వైండింగ్లో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రాలు మారుతూ ఎలక్ట్రోమాగ్నెట్ ఇండక్షన్ వల్ల బయట ఉన్నటువంటి ఈ లోహంలో కూడా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. రెండు అయస్కాంత క్షేత్రాల మధ్య ఆకర్షణ వికర్షణ ఏర్పడుతుంది. లోపల ఉన్నటువంటి ఐరన్ కోర్ స్థిరంగా ఉంటుంది కాబట్టి బయట ఉన్నటువంటి ఈ లోహపు రింగ్ గుండ్రంగా తిరుగుతుంది. బయట ఉన్నటువంటి ఈ గుండ్రని లోహానికి ఫ్యాన్ యొక్క బాడీని కలుపుతారు. దాని కారణంగా ఫ్యాన్కి విద్యుత్ ఇచ్చినప్పుడు అది గుండ్రంగా తిరుగుతుంది. ఇవండి ఫ్యాన్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.